దోమ మండలం గుండాల గ్రామంలో రేషన్ బియ్యంలో జరుగుతున్న మోసాన్ని నిర్దేశించి ఈరోజు నిలదీశారు. మా ఊరికి రావాల్సిన బియ్యం కోట 143 క్వింటాలు, కానీ గత 2 నెలల నుంచి 76 క్వింటాలు మాత్రమే వస్తున్నాయి. వాటిని మా ఊళ్ళో ఉన్న రేషన్ కార్డులు సుమారు 500, కానీ ఆ 76 క్వింటాలు సుమారుగా 250 రేషన్ కార్డులకు మాత్రమే బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే మిగతా 250 కార్డులు బియ్యం దొరక్క నానా కష్టాలు పడుతున్నారు. వాటిని నిర్దేశించి ఈరోజు మా ఊళ్ళో వేస్తున్న డీలర్ బట్ల చందారం వెంకటేష్ ఆయన అడిగితే ఇంతే వస్తాయంటున్నారు. మేమేం చేయాలని సమాధానం చెప్పడం జరుగుతుంది. గత నెలలోని ఎంఆర్ఓ మేడంకి ఈ విషయంపై చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని ఉద్దేశించి మా ఊళ్ళో బియ్యం ఇవ్వకుండా ఆపడం జరిగింది. మా ఊరికి వచ్చే కోట 143 క్వింటాలు వచ్చినప్పుడు మాత్రమే ఇయ్యండి అని చెప్పి కోరడం జరిగింది. ఈ విషయంలో పాత్రికేయ మిత్రులు, అధికారులు, నాయకులు మా ఊళ్ళో జరుగుతున్న అన్యాయంపై తక్షణమే సమస్య పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు గ్రామ ప్రజలు రామ్ గోపర్ధన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జనమల గోపాలరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె చెన్నయ్య, యువ నాయకుడు దాసరికుట్ట శ్రీను, యువ నాయకుడు బోయిన్ గోవర్ధన్ ఈ విషయంపై అధికారులను నిలదీశారు. ఊరు బయట ఉన్నది, ఎప్పుడు వచ్చినోడు వేసుకోపోతాడు. ముందు మాట్లాడలే నేను, మన నెల నుంచి చేపిస్తాను చెప్పింది, కొన్ని నెలలు లేపిస్తాను. సార్ నమస్తే సార్, నేను మా పేరు గోవర్ధన్ రెడ్డి సార్. మా ఊరికి రావాల్సిన కోట 143 క్వింటాలు సార్. పోయిన గత 2 నెలల నుంచి ఓన్లీ 76 క్వింటాలు మాత్రమే ఇస్తున్నారు. ఇంచుమించు సార్, అంటే సమస్య అంటే మేము మా ఊరు వాళ్ళ సమస్య పడాలనా? 200 మంది 200 రేషన్ కార్డు కాదు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కాదు, 2 నెలల నుంచి పరిస్థితి బహు పరిస్థితి. డీటీ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోవాలంటే మూట 143 క్వింటాలు 70 అంటే మళ్ళీ ఇంకా ఎక్కడ రావాలి? ఒక్క నెల అయితే అటౌట్, ఒక్క నెల అంటే 50 వేసుకుంటాను. ప్రతి నెల బయటకు పోవాలంటే పరిస్థితి ఇబ్బంది. మరి అదే 190 మంది మా ఊర్లకి ఇబ్బంది చేయకండి అని చెప్తున్నా. మిగతా మొన్న నెల ఎంత మందికి రాలేదు, పోయిన నెల రాలేదు. ఎంఆర్ఎం మీద ఫోన్ చేస్తుంది, ఒక నెల మాత్రం మంచి వచ్చేసి అంతే. ఒక నెల 60 క్వింటాలు ఎక్కడ పోయినట్ల? మరి ఎవరు మేడం కూడా తెలియదా? మాకు తెలుసు, మాకు తెలియదు. 60 క్వింటాలు ఎక్కడ పోయినట్లు తెలియదు అన్నప్పుడు తెలియకండి. 143 క్వింటాలు మా ఊరు ఇక్కడ దింపితేనే స్టార్ట్ చేయండి, లేదంటే మొత్తం ఎక్కించుకుని దోమ మండలానికి పోతుంది. చెప్పండి మేడం, ఇట్లా చెప్పండి, ఇట్లా అన్నాడు మేడం. ఆవురోలు ఇట్లా అంటున్నారు, పరిస్థితి మొత్తం తీసి ఎక్కించుకొని పోతాం. మరి ఏది మరి నూట నలభై మూడు క్వింటాలు కాదు, 143 క్వింటాలు. 2 నెలల నుంచి ఎవరు కడతారు? మేము సందర్ చెప్పరా?
కంపల్సరీ దోమలు రేపు మాత్రం ఎంఆర్ఎం మాత్రం రియాక్ట్ కాకపోతే మొత్తం ఊళ్ళకి వెళ్ళి రెండు డిసెల్ మంది నెలసారి ఎక్కించుకొచ్చే బాధ్యత మాది. నాగోపాలన్న ఇప్పుడు ఎంత పరిస్థితి ఏంది మరి పోతే బెస్ట్ మీరు అడగచ్చు కదా మా బిఎం కమిషన్ వస్తుంది ఎక్కువైతే నీకే కమిషన్ వస్తుంది మా వాళ్ళు నోట్ పడతారు మీరు మాకు లేదు మేము కూడా